వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైంగ్ టోర్నీ స్కెడ్యూల్ ని ఐసీసీ ప్రకటించింది ర్యాంకింగ్స్ లో పడిపోయిన మాజీ ఛాంపియన్లు శ్రీలంక వెస్టిండీస్ జట్లు ఈసారి క్వాలిఫైస్ ద్వారా ప్రధాన టోర్నీకి ముందడుగు వేయాల్సి ఉంటుంది వచ్చే నెల పద్దెనిమిది నుంచి జూలై తొమ్మిది వరకు జింబాబ్వేలో క్వాలిఫయింగ్ టోర్నమెంట్ జరుగుతుంది ప్రధాన టోర్నీకి కేవలం రెండు బెర్త్లే ఖాళీ ఉన్నాయి అయితే మొత్తం పది జట్లు అర్హత టోర్నీలో పాల్గొంటాయి గ్రూప్ ఏలో వెస్టిండీస్ జింబాబ్వే నెదర్లాండ్స్ నేపాల్ అమెరికా ఉండగా గ్రూప్ బిలో శ్రీలంక ఐర్లాండ్ స్కాట్లాండ్ ఉమెన్ యుఏఈ లీగ్ మ్యాచ్లు ఆడబోతున్నాయి ఫైనల్స్ కు చేరే రెండు జట్లు భారత్ ఆతిథ్యం ఇచ్చే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి వరల్డ్ కప్ క్వాలిఫైస్ తొలి మ్యాచ్ జూన్ పద్దెనిమిదిన వెస్టిండీస్ యుఎస్ఏ మధ్య జరుగుతుంది ఇక జూన్ పంతొమ్మిదిన శ్రీలంక యుఏఈ మధ్య జరుగుతుంది ఇప్పటికే ఇండియా సహా ఎనిమిది టీమ్స్ నేరుగా వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించాయి ఈ టోర్నీ అక్టోబర్ నవంబర్ నెలలో భారత్లో జరగబోతోంది క్వాలిఫైస్ నుంచి రెండు టీమ్స్ వరల్డ్ కప్ ప్రధాన టోర్నీకి వెళ్లబోతు ఉండడంతో మొత్తం పది జట్లు ఆ మెగా టోర్నీలో ట్రోఫీ కోసం తలపడతాయి ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే అయితే మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్ శ్రీలంకల భవితవ్యం ఈ క్వాలిఫైస్ తేలబోతోంది